హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు టెక్నో స్పార్క్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్లో పొందొచ్చు. ఫ్రెండ్స్, అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ పొందండి. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో నేను మీకు ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఆసిస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 రివ్యూ చేయబోతున్నాను. సో నాకు నిన్ననే ఒక అప్డేట్ కూడా వచ్చింది, జూన్ 14th అప్డేట్ అనేది రిలీజ్ చేశారు ఆసిస్ వాళ్ళు. సో ఆ అప్డేట్ తో పాటు నేను కంప్లీట్ గా మొబైల్ సంబంధించిన రివ్యూ చేయబోతున్నాను. సో కెమెరా క్వాలిటీ చాలా వరకు ఇంప్రూవ్ అయింది అంతకు ముందుతో పోల్చుకుంటే. అంటే నేను వచ్చిన అప్డేట్ తో కెమెరా క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అయింది, అలానే దీనికి సంబంధించిన ఫేస్ అన్లాక్ చూసినట్టయితే అది కూడా ఇంప్రూవ్ చేశారు. ఫ్రెండ్స్, దాంతో పాటు మనకి ఫింగర్ ప్రింట్ కూడా చాలా స్లో ఉండేది అప్డేట్ రాకముందు. సో దాన్ని కూడా కాస్త అప్డేట్ చేశారు వీళ్ళు కొత్త అప్డేట్ తో. సో నేను ఇప్పుడు కంప్లీట్ గా రివ్యూ చెప్తానన్నమాట మొబైల్ కి సంబంధించింది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఫేస్ అన్లాక్ గురించి చూసుకున్నట్టయితే ఇంతకు ముందేంచో దగ్గర దగ్గర 2 to 3 seconds పట్టేది, అలాగే డిమ్ లైట్ లో కూడా అంత ఫాస్ట్ గా అన్లాక్ అయ్యేది కాదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది క్యామ్ ఫేస్ అన్లాక్ అయితే చూడండి, ఇప్పుడు 2 seconds అన్లాక్ అయిపోతుంది అనమాట. ఇంతకు ముందు అయితే కాస్త ఎక్కువ లాగ్ అయ్యేది, బట్ ఆఫ్టర్ అప్డేట్ కాస్త ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, సో దీని అన్లాక్ అనేది ఈ విధంగా. సో ఇప్పుడు నేను లైట్ ఆఫ్ ఒకసారి చెక్ చేస్తాను అది అన్లాక్ అవుతుందో లేదో. సో అప్డేట్ తర్వాత ఇంకా ఫిక్స్ చేశాను అన్నారు కదా, సో ఇప్పుడు లైట్ ఆఫ్ చెక్ చేస్తాను చూడండి. సో లైట్ ఆఫ్ నా కూడా ఇక్కడ అన్లాక్ అనేది అవుతుంది. సో ఇది మంచి అప్డేటే. సో మళ్ళీ చెక్ చేస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు లైట్స్ ఆఫ్ లో ఉన్నప్పుడు కూడా మీకు అప్డేట్ అనేది బాగా ఫిక్స్ చేసిందని చెప్పొచ్చు బక్స్ ని. సో ఫేస్ అన్లాక్ అనేది వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేశారు యాసెస్ నుండి, మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఫింగర్ ప్రింట్ చెక్ చేద్దాం, ఫింగర్ ప్రింట్ ఎలా ఉందో. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు, సో చూడండి. సో నేను ఇక్కడ ఫింగర్ పెడుతున్నాను. సో అంతకు ముందు మీద చాలా ఫాస్ట్ అయింది ఫింగర్ ప్రింట్. సో నేను మీరు దాన్ని గమనించవచ్చు. సో దీన్ని బట్టి చూసుకున్నట్టే యాసెస్ వాళ్ళు కొత్త అప్డేట్ తో ఫింగర్ ప్రింట్ అలానే ఫేస్ అన్లాక్ అనేది చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇంకా మొబైల్ స్పెక్స్ మీకు ఇంతకు ముందు నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. సో ఫ్రెండ్స్, దీనికి అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను, బట్ అన్బాక్సింగ్ అనేది చేయలేకపోయాను. సో నేను ఇప్పుడు దీనికి సంబంధించిన స్పెక్స్ ఒకసారి క్లియర్ గా బ్రీఫ్ గా చెప్పేస్తాను, వినియండి. సో ఫ్రెండ్స్, ఆసిస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 మీకు 11,000 వేరియంట్ అలానే 13,000 లో తెచ్చారు. సో 11,000 వచ్చేసరికి మనకి 3GB ర్యామ్ అలాగే 32GB రోమ్ తో లాంచ్ చేశారు. అలానే సేమ్ ఫ్రెండ్స్, 4GB ర్యామ్ వచ్చేసరికి 4GB ర్యామ్ తో పాటు 64GB ఇంటర్నల్ తో లాంచ్ అయితే జరిగింది. సో ఇది 11,000, అది 13,000. మిగిలిన ఫీచర్స్ వచ్చేసరికి సేమ్ ఫ్రెండ్స్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 636 కోర్ ప్రొసెసర్ తో వస్తుంది. అలానే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 20MP క్యామ్ అలాంగ్ విత్ ఇక్కడ మీకు సాఫ్ట్ ఫ్లాష్ కూడా ఎనేబుల్ చేసి ఇచ్చారు. అలానే బ్యాక్ వచ్చేసరికి డ్యూయల్ క్యామ్ 13+5. సో మీ పోర్ట్రేట్ మోడ్ పిక్స్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అప్డేట్ తర్వాత అయితే ఈ కెమెరా అలానే కెమెరాకి సంబంధించిన బగ్స్ ఫిక్స్ చేశారు, ఫింగర్ ప్రింట్ ఫాస్ట్ అయింది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు ఫాస్ట్ అయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మొబైల్లో ఇంకొక అప్డేట్ వచ్చింది. సో అప్డేట్ తో ఏంటంటే మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎవరికైనా కాల్ చేసినట్టయితే మనకి జియో 4G వాయిస్ ఎలా వస్తుందో, సో మనకు ఒక పాపప్ వస్తుంది అనమాట. సో దాన్ని కాలింగ్ పాపప్ అంటారు. సో మన మెసెంజర్ లో చాట్ హెడ్ ఉంటుందో, చాట్ హెడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ కాల్ హెడ్ ఎలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకరికి కాల్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుందో. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కాల్ చేస్తున్నాను కదా. సో మీరు కాల్ చేసి వెనక్కి వచ్చేసరికి మనకి యాక్చువల్లీ నోటిఫికేషన్ ఉంటుంది చూసారు ఇక్కడ. అలా కాకుండా మీకు ఇక్కడ ఇలా కాల్ హెడర్ కూడా వచ్చింది. సో ఈ కాల్ హెడర్ యూజ్ చేసి మనం ఇంకా ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే ఈ కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కెమెరా చెక్ చేద్దాం. కెమెరాలో వీరు చాలా బగ్స్ అనేది ఫిక్స్ చేశారన్నారు. సో కెమెరా వచ్చేసరికి ఎలా ఉందో చెప్పుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అప్డేట్ తర్వాత కెమెరా గురించి ఒకసారి చూద్దాం. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి వీళ్ళు అప్డేట్ అయితే బాగానే చేశారని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి డిమ్ లైట్ లో బాగా ఎక్కువగా డిస్టర్బెన్స్ అనేది వచ్చేది, అంటే బ్యాక్ సైడ్ అంతా డస్ట్ లా వచ్చేది. సో ఇప్పుడైతే ఆ డిస్టర్బెన్సెస్ కానీ ఏవైనా డస్ట్ లాంటిది కానీ ఏది రాలేదు. సో మీరు ఒకసారి లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసామని ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది రెండు లైట్లు ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక లైట్ ఉన్నప్పుడు, సో ఇప్పుడు రెండు ఆఫ్ చేసినప్పుడు. సో డిటెక్షన్ అనేది చాలా ఫాస్ట్ అయింది, ఇంతకు ముందు అయితే మనం వెంటనే డిటెక్ట్ చేసేది కాదు. సో చూస్తే మీకు గమనించగలరు. సో చూసారు కదా, ఫాస్ట్ గానే డిటెక్ట్ అవుతుంది, అప్పుడులా కాదు. సో నెక్స్ట్ మనం వీడియో చూక్ చేస్తాం. సో ఫ్రెండ్స్, వీడియోకి వచ్చేసరికి మనం ఇక్కడ ఫ్లాష్ కూడా, నేను ఇక్కడ ఫ్లాష్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో ఇప్పుడు లైట్
సో ఫ్రెండ్స్ చాలా అయితే ఇంప్రూవ్ చేశారు, చాలా బగ్స్ అనేది ఫిక్స్ చేశారు. సో కెమెరా పరంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది చేశారు. సో ఫ్రెండ్స్ లాగింగ్ విషయానికి వస్తే మీకు ఎక్కడ లాగింగ్ అవ్వట్లేదు, పెద్ద పెద్ద గేమ్స్ ఆడుతున్నా కూడా మనకి చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. హీటింగ్ విషయానికి వస్తే హీట్ అనేది మనకి బాగా ఎక్కువగా కెమెరా యూజ్ చేసినప్పుడు ఒక 1 hour వరకు కెమెరా అలా ఆన్ చేసి ఉంచితే మీకు హీటింగ్ అనేది వస్తుంది. సో దాన్ని హీటింగ్ అంటారు, జస్ట్ వార్మింగ్ అంటారు. సో మనకి మొబైల్ పేలిపోయి అంత హీట్ అయితే రావట్లేదు MI లాగా. సో మీకు యాసెస్ నుండి ఇది ఒక మంచిది అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మన బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. 5000 mAh మీరు అసలు యూజ్ చేయకుండా ఉంటే దగ్గర దగ్గర 3 days వరకు కాస్తుంది. సో మీరు నార్మల్ యూసేజ్ చేసినా 1 day వరకు కంప్లీట్ గా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పొచ్చు. సో స్టాండ్ బ్రేక్ కూడా నేను చెక్ చేశాను, స్టాండ్ బ్రేక్ మినిమం 8 to 10 hours వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో బ్యాటరీ అయితే బాగా ఇచ్చేస్తుంది, డ్రైనింగ్ ఏమి అంతగా అవ్వట్లేదు ఎన్ని అవర్స్ ఇన్స్టాల్ చేసినా. సో ఫ్రెండ్స్ బ్యాటరీ పరంగా అయితే వెరీ గుడ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది, నేను డ్రాప్ టెస్ట్ కూడా చెక్ చేద్దాం అనుకున్నాను. సో ఇది నాకు రివ్యూ ప్రోడక్ట్ కాదు కాబట్టి నేను చెక్ చేయలేదు, బట్ రివ్యూ ప్రోడక్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్. దాంతో పాటు నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ ఇచ్చాను. సో 150 rupees స్మార్ట్ బై, ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై తో ఈ పౌచ్ అనేది తీసుకున్నాను, అంటే బ్యాక్ కేస్. సో ఇది బాగుంది, మీరు కావాలంటే దీనికి సంబంధించిన ప్రోడక్ట్ నేను లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ నుండి దీన్ని బై చేయొచ్చు. సో ఇది 150 rupees బ్యాక్ కేస్. సో ఇది పర్ఫెక్ట్ గా పడుతుంది. సో చూడడానికి కూడా మొబైల్ లుక్ ఉంది. సో ఇది వేసుకున్న తర్వాత మీకు కాస్త వెయిట్ అనిపించవచ్చు. సో ఇది బాగుందని చెప్పొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏది బెటర్ అని మాట్లాడుకున్నట్టయితే రెడ్మీ నోట్ 5 ప్రో. ఇంతవరకు రెడ్మీ నోట్ 5 ప్రో కి యాసెస్ సంబంధించినవి మీరు చాలా అయినా చూసి ఉంటారు రివ్యూస్ కెమెరా. బట్ ఆఫ్టర్ అప్డేట్ అంటే నిన్న వచ్చిన అప్డేట్, June 14th వచ్చిన అప్డేట్ తర్వాత యాసెస్ రెడ్మీ నోట్ 5 ప్రో కంపేర్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా యాసెస్ ది పై చేయడం కనబడుతుంది. ఎందుకంటే యాసెస్ లో మంచి వైబ్రెంట్ గా ఇమేజెస్ అనేది రావడం జరుగుతుంది, అలానే వీడియోస్ కూడా క్వాలిటీ బాగా పెంచారు, బగ్స్ కూడా చాలా వరకు ఫిక్స్ చేశారు. సో ఇప్పుడు మీరు చూసుకోండి, కొనాలనుకుంటే మీకు యాసెస్ కూడా బాగానే వర్క్ అవుతుంది కెమెరా పరంగా. సో రెడ్మీ నోట్ 5 ప్రో లాంటి ఫీచర్స్ ఉన్నాయి, బట్ మీకు బడ్జెట్ కిల్లర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 11000 కే మీకు 3 GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. సో దీని పరంగా చూసుకున్నట్టయితే యాసెస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 రెడ్మీ నోట్ 5 ప్రో కంటే కాస్త బెటర్ అనే చెప్పొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మిగిలిన ప్రొసెసర్ విషయానికి వచ్చినా దేని విషయానికి వచ్చినా సేమ్ నోట్ 5 ప్రో లానే వర్క్ అవుతుంది, బట్ కెమెరా అంతవరకు ల్యాగ్ ఉండేది, బట్ ఈ అప్డేట్ తర్వాత చాలా బాగా ఫిక్స్ చేశారని చెప్పొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మొబైల్స్ గురించి ఫుల్ రివ్యూస్ అలానే మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్స్, మొబైల్ అనే కాదు ఏ గ్యాడ్జెట్ అయినా అన్బాక్సింగ్ చూడాలంటే వెంటనే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి. అప్పుడు మీకు నేను పెట్టే కొత్త కొత్త రివ్యూస్ అలానే కొత్త కొత్త టెక్ న్యూస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ.